కళ్ళు మూసుకుని నీ మనసులో నన్ను ఒక్కడనే ఊహించుకో, ఎటువంటి భయము ఉండదు. నోరు నక్కేస్తా, భయపడకి, నేను నీ మొగ్గుని మాణిక్యాన్ని. గారు చాలా బాగా డాన్స్ చేశారు. నెక్స్ట్ పెర్ఫార్మెన్స్ మాణిక్యం బాబాయ్ కనకం పిన్ని. చేసావే అడిగి అడగకుండా వచ్చేసావే నా మనసులోకి, హో అందంగా దూకి దూరం దూరం గుంటూ ఏం చేసావే, దారం కట్టి గుండె ఎగరేసావే, ఓ చూపుతోటి హో ఓ నవ్వుతోటి చూసానులే. నీ వంక చూస్తుంటే అద్దంలో నన్నే నువ్వు చూస్తున్నట్టే ఉందిలే. ఈ చిత్రాలు ఒక్కోటి చూస్తూ ఉంటే ఆ ఈ జన్మకి ఇది చాలు అనిపిస్తుంది. నువ్వు నా కంట పడకుండా నా వెంట పడకుండా ఇన్నాళ్ళెక్కడ ఉన్నావే. నీ కళ్ళల్లో ఆనందం వస్తుందంటే నేనెన్నెన్నో యుద్ధాలు చేస్తానులే. నీ వంక చూస్తుంటే అద్దంలో నన్నే నువ్వు చూస్తున్నట్టే ఉందిలే. థ్యాంక్ యూ రా, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. చాలా బాగా చేశారు చిన్నత్త. నెక్స్ట్ పెర్ఫార్మెన్స్ మాయా మేడం గారి రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ అన్ని అయినటువంటి బెస్ట్ అసిస్టెంట్ ప్రీతి. వస్తాడు నా రాజు ఈ రోజు.
రోజు రానే వస్తాడు నెల రాజు ఈరోజు కార్తీక పున్నమి వేళలోన కలికి వెన్నెల కెరటాలపైన కార్తీక పున్నమి వేళలోన కలికి వెన్నెల కెరటాలపైన వేల తార కల వస్తాడు నారాజు ఈరోజు తానే వస్తాడు నెల రాజు ఈరోజు Now the last and best performance is given by our beautiful couple Meenakshi and Krish. Hey, super. Velra velra velu. Hey girl, wanna say something. Will you listen to me now? Hey boy, I wanna be your thing. Tell me all that you wanna say now. Andamaina lokam, andulo nanu fo adbhutam. అందుకేగా నిన్నే కోరుకుంది చిన్ని ప్రాణం అందమైన భావం అందులో నువ్వు మొదటి అక్షరం అందుకేగా నీతో సాగుతోంది చిన్ని పాదం ఓ చలి అనార్కలి నీ నవ్వులేది బావళి పగలు చూడగలర నిన్ను నేను చూసినట్టుగా అందమైన లోకం అందులో నన్ను ఫో అద్భుతం అందుకేగా నిన్నే కోరుతుంది చిన్ని ప్రాణం కోర చూపుకి లొంగిపోవడం దూర నవ్వుకి పొంగిపోవడం ప్రేమలో నేను నేర్చుకున్న రాత్రిరంతా మేలుకోవడం Let's celebrate together. Hey! Come on! బ్యాండు రెడీ పెట్టు రెడీ ప్లేసు రెడీ పెళ్ళాడుకుందాం ఇష్టపడి నువ్వు రెడీ నేను రెడీ బానా బజానా బ్యాండు రెడీ పెట్టు రెడీ ప్లేసు రెడీ పెళ్ళాడుకుందాం ఇష్టపడి పళ్ళలో క్రేజీ కలలు రెడీ మనసులో ఆరాధాలు రెడీ రాజహంస ఏటుబారాల పూలు రెడీ గుండెలో నీకు
ఎవడో ఒకటి వచ్చి ఏదో ఒకటి నాశనం చేస్తే బాగుండు. ఇంతసేపు ఎదురు చూసినందుకు సాటిస్ఫాక్షన్ అయినా ఉంటుంది. థ్యాంక్ యూ సార్. ఏంటండి మూర్తి గారు, మీరేదో మాట్లాడారని, మీ మేడం గారు ఏదో చేస్తారని నేను ఎంతో ఎక్స్పెక్ట్ చేశాను. నేను అనుకున్నట్టు అక్కడ ఏం జరగలేదు, అంత చక్కగా సాగిపోయింది. ఆవిడేదో తుఫాన్ వచ్చే ముందు నిశ్శబ్దమని, సునామీ వచ్చే ముందు సైలెంట్ అని లేనిపోని అతిశయోక్తులన్నీ చెప్పారు కదా. ఏమైంది, ఏమీ జరగలేదు అక్కడ. వాళ్లతో పాటు నా కర్మ కొద్ది నేను కూడా డాన్స్ చేయాల్సి వచ్చింది. వెరీ గుడ్ మూర్తి, ఒకసారి ఆన్ చేయండి. ఏంటండి మీరు, ఓ పక్క మీ అక్కకి అంత డామేజ్ జరిగిందని తట్టుకోలేక నేనే గొంతు చించుకొని అరుస్తుంటే మీరేంటండి, కనీసం చీమకుట్టినట్టు కూడా రియాక్ట్ అవ్వట్లేదు. వాళ్ళందరూ ఒక్క డాన్స్ లేస్తూ చిందులాడుతుంటే మమ్మల్ని ఎదురుగా నిల్చోబెట్టి ఎగతాలు చేసినట్టుంది. ఛానల్ మార్చు మూర్తి. అలాగే మేడం. ఏం విలాసం, ఏం విలాసం, ఈ ఒక్క దానికే మీరు పనికొచ్చేది. ఏ క్షణంలో ఏదైనా జరగచ్చని బిల్డప్గా వెళ్తే నేను అక్కడ పార్టీలో ఏ క్షణంలో ఏం జరుగుతుందో అని టెన్షన్ టెన్షన్గా ఎదురు చూసినందుకు ఇదిగో నా చెప్పుతో నేను కొట్టుకోవాలి. రిమోట్ దొరికే గ్యాప్లో టీవీ పగలగొట్టేసి పని పూర్తి అవ్వాలి అని అది ఇది అని డైలాగులు చెప్తే నిజంగా ఏదో పొడిచేసే క్యారెక్టర్ అనుకున్నాను, కానీ ఇంత డమ్మీ అనుకోలేదు. ఈ మాత్రం డైలాగులు మేము చెప్పలేక, ఆ మాత్రం క్యారెక్టర్ మేము చేయలేక, మీ అక్కేమో 4 రోజులకే చేతులు ఎత్తేసి వెళ్ళి ఢిల్లీలో పోయి కూర్చున్నారు, ఇక మీరేమో ఇక్కడ కూర్చొని టీవీ చూస్తున్నారు. అదిగో ఆ మూర్తి గారేమో ఛానల్ మారుస్తూ కూర్చుంటారు. నేను ఇక్కడే 2 చెక్కలు తెచ్చుకొని చెక్క భోజనలు చేస్తాను, సరేనా? ప్రముఖ డిజైనింగ్ కంపెనీ అలికా డిజైన్స్ పై ఐటీ అధికారులు ఆకస్మిక దాడి. అక్రమ లావాదేవీల ఆరోపణలపై ఐటీ అధికారులు అలికా డిజైన్స్ కంపెనీపై ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో కంపెనీకి సంబంధించిన కీలకమైన ధృవపత్రాలను, హార్డ్ డిస్క్లను పరిశీలన కోసం అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మీరు సూపర్ మేడం, మీరు సూపర్. నిజంగా నేను అసలు ఇది ఎక్స్పెక్ట్ చేయలేదండి. పిచ్చిదాన్ని, ఏదేదో ఊహించుకున్నాను. 80s 90s సినిమాలో లాగా ఏ చంపడాలో, హత్య చేయడాలో, బాంబులేయడాలో చేస్తారనుకున్నాను. కానీ నేను ఐటీ అటాక్స్ చేయించి ఆ మీనాక్షిని ఎక్కడ దెబ్బ కొట్టాలో అక్కడ అక్కడ గురి చూసి కొట్టాను. ఆ మీనాక్షికి అల్లికా డిజైన్స్ అంటే ప్రాణం. ఈ దెబ్బతో దాని ఫ్యామిలీ అంతా కొలాప్స్ అయిపోతుంది. ఇక దాని పతనం స్టార్ట్ అయినట్టే. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్, చాలా హ్యాపీగా ఉంది మేడం. మీ వల్లే ఇదంతా సాధ్యమైంది. మీరు ఇంత గొప్పగా ఆలోచించబట్టే ఈ రేంజ్లో ఉన్నారు. మీరు ఉండాలండి, మీలాంటి వాళ్ళు ఒక్కళ్ళుంటే చాలు. వాళ్ళ కౌంట్ డౌన్ స్టార్ట్ అయినట్టే. మరి ఇందాక ఏవో అన్నా, అక్క ఢిల్లీలో కూర్చుంది, చెల్లి టీవీ చూస్తూ కూర్చుంది, డైలాగులు మాత్రమే చెప్తాను అని. అంటే మీ కెపాసిటీ ఏంటో తెలియక. ఇప్పుడు తెలిసింది కదా, ముందు ముందు ఆ మీనాక్షికి బాగా తెలుస్తుంది. లేదు అంటే నా అక్కకే ఎదురు వస్తుందా? అగర్వాల్ సిస్టర్స్ అంటేనే ఒక బ్రాండ్. వాళ్ల నుండి ఎదుటి వాళ్ళకి ఒక ఆఫర్ రావడం చాలా అరుదు సరియు. అలాంటిది నా అక్క దానికి డబ్బును ఆఫర్ చేస్తే దాన్ని రిజెక్ట్ చేస్తుందా? పరువు గిరువు అని మాట్లాడి నా అక్కని అవమానిస్తుందా? తప్పు చేసింది, చాలా పెద్ద తప్పు చేసింది. ఇక్కడి నుంచి దాని భవిష్యత్ చాలా భయంకరంగా ఉండబోతుంది. దాన్ని రోడ్డు మీదకి ఇడ్చి ఏ అహంకారంతో అయితే నా అక్కని ఇన్సల్ట్ చేసిందో ఆ అహంకారం నా అక్క కాళ్ళ దగ్గర సలాం చేసేలా చెయ్యకపోతే నా పేరు దీపిక అగర్వాలే కాదు.
ఇక్కడి నుంచి ఈ రాత్రి నుంచే దానికి నిద్ర ఉండదు. దాని అంతం చూసే వరకు నేను నిద్రపోను. నేను ఇచ్చే స్ట్రోక్కి దిక్కు దివాణం లేకుండా పోతుంది. ఈ అగర్వాల్ సిస్టర్స్తో ఎందుకు పెట్టుకున్నానా అని అది గుండెలు బాదుకుని ఏడుస్తుంది. అది నువ్వు చూస్తావు, నేను చూస్తాను. వామ్మో వామ్మో, ఏంటి ఇంత దారుణంగా ఆలోచిస్తున్నావు? నీ కడుపులో దాచుకున్న కక్ష చూస్తుంటే ఇక నుంచి మీనాక్షికి శివరాత్రి. నా వల్ల కాదమ్మా, మీరు ఎన్నైనా చెప్పండి, నేను అలా మాట్లాడలేను. మీ వల్లే అవుతుంది అన్నయ్య గారు, మీకు మాత్రమే కృష్ణ అలా మాట్లాడే హక్కు ఉంది. లేదమ్మా, నే వెళ్ళి కృష్ణబాబుతో అంత కఠినంగా మాట్లాడలేను. అసలు అలా మాట్లాడాలంటేనే నా మనసు ఆందోళనగా ఉంది. అంతా తెలిసి కూడా అలా మాట్లాడతారేంటి అన్నయ్య గారు? పరిస్థితి చేయి దాటిపోయి నిస్సహాయ స్థితిలో ఉండే నేను మీ దగ్గరకు వచ్చానని మీకు తెలుసు. నేనే వాళ్ళిద్దరిని కలపగలిగేటట్టయితే మీ దగ్గరికి ఎందుకు వస్తాను చెప్పండి? అప్పటికే మీనాక్షితో మాట్లాడి నా ప్రయత్నాలు నేను చేశాను, కానీ కుదరలేదు. క్రిష్ అంటారా, డైరెక్ట్గా వెళ్ళి వాడితో నేను మాట్లాడే పరిస్థితి లేదు. అందుకే మిమ్మల్ని వెళ్ళమంటున్నాను. మీరు చెప్తుంది బాగానే ఉందమ్మా, కానీ నా మనసు అందుకు అంగీకరించట్లేదు. మొన్న ఇంటికి వచ్చి అందరి ముందు అలా మాట్లాడేసరికి నా మీద నాకే జాలి వేసింది. ఏం చేస్తున్నానో తెలియక నన్ను నేనే ప్రశ్నించుకోవాల్సి వచ్చింది. కానీ మనం ఇంకా ఇలా ఆలోచిస్తూ ఆలస్యం చేస్తూ ఉంటే వాళ్ళ జీవితాలే ప్రశ్నలుగా మిగిలిపోతాయన్నయ్య గారు. వాళ్ళకి జీవితం అంటే ఏంటో అర్థం కావట్లేదు. దూర దూరంగా ఉంటూ ఎప్పుడొకసారి బయటకు వెళ్ళేస్తూ అదే సంతోషం అనే భ్రమలో బతుకుతున్నారు. అలాంటి వాళ్ళని మనమే దారిలో పెట్టాలన్నయ్య గారు. వాళ్ళకి మనమే మార్గదర్శిలా ఉండాలి, లేదంటే జీవితాంతం వాళ్ళ జీవితాల్ని నాశనం చేశామనే పశ్చాత్తాపంలో ఉండాల్సి వస్తుంది. ఒక తల్లిగా నా కొడుకు కోడల మీద నాకెంత బాధ్యత ఉంటుందో, ఒక తండ్రిగా మీ కూతురు అల్లుడి మీద కూడా మీకు అంతే బాధ్యత ఉంటుంది. ఒక్కసారి ఆలోచించండి అన్నయ్య గారు, ఈరోజేదో మనసుకి కష్టం కలుగుతుందని మీరు ఆగిపోతే తర్వాత జీవితాంతం వాళ్లతో పాటు మనము బాధపడాల్సి వస్తుంది. ఈ ఒక్కసారి నా మాట విని వెళ్ళి కృష్ణతో మాట్లాడండి అన్నయ్య గారు. అది కాదమ్మా, నేను అలా మాట్లాడితే కృష్ణబాబు ఎంత బాధపడతాడోనని ఆలోచిస్తున్నాను. అసలే అతను సౌమ్యుడు. అలా బాధపడి నిజం తెలుసుకున్నా మనకి సంతోషమే కదా అన్నయ్య గారు. ఇప్పటికైనా మనం కళ్ళు తెరవకపోతే ఇంకెప్పటికీ వాళ్ళని సంతోషంగా చూడలేం అన్నయ్య గారు. ఆలోచించుకోండి. నేనే వాళ్ళిద్దరిని కలపగలిగేటట్టయితే మీ దగ్గరికి ఎందుకు వస్తాను చెప్పండి? నా కొడుకు కోడల మీద నాకెంత బాధ్యత ఉంటుందో, ఒక తండ్రిగా మీ కూతురు అల్లుడి మీద కూడా మీకు అంతే బాధ్యత ఉంటుంది. ఇప్పటికైనా మనం కళ్ళు తెరవకపోతే ఇంకెప్పటికీ వాళ్ళని సంతోషంగా చూడలేం అన్నయ్య గారు. ఆలోచించుకోండి. వెళ్తాను, కృష్ణబాబు దగ్గరికి వెళ్తాను. నువ్వు చెప్పినట్లే మాట్లాడతానమ్మా. ఏమండి ఏమండి? ఏంటి మీ రూమ్ వచ్చేసింది, దిగండి. మా రూమ్ ఎక్కడికి వచ్చింది? మనమే రూమ్ దగ్గరకు వచ్చాం. ఓకే, ఏదో ఒకట్లేండి, ముందు మీరు దిగండి. నువ్వు కూడా దిగు మీనాక్షి. నేను ఎక్కడికండి? నువ్వు కూడా మా రూమ్కే.
ఏవండి చేసింది చాలు, అసలే మీరు ఫుల్గా తాగున్నారు. ఈ టైంలో నేను మీ రూమ్కి రావడం కరెక్ట్ కాదు, మీరు దిగండి. ఎందుకు తాగు వస్తుంది నాకు? ఏందుకు కరెక్ట్ కాదు? నేను నీ మొగుడిని, నువ్వు నా పెళ్ళమ్మి, ఆ విషయం గుర్తుంది కదా. బా ఇప్పుడు ఏమంటారు? నీ మొగుడుగా నేను ఆర్డర్ వేస్తున్నాను, నువ్వు నా రూమ్కి రావాలి. మీరు ఎన్ని ఆర్డర్లు వేసినా నేను రానండి. పార్టీలోనే మీ ప్రతాపం చూశాను. ఆ ఏం చూసావు? నా తెలియక అడుగుతున్నాను, ఏం చూసావా? చెప్పి మరీ ముద్దు పెట్టారుగా, చాలదా? చాలదు. ఏంటి? అవును మీనాక్షి, నువ్వు చెప్పేదాకా నాకు గుర్తు రాలేదు. ఆ ముద్దుతో పార్టీలో హడావుడిగా పెట్టేశాను, కిక్ లేదు. అందుకే ఇంకొకసారి ట్రై చేద్దాం ప్లీజ్. ఏంటండి ఏంటండి ఇది పిచ్చి పిచ్చిగా రోడ్డు మీద ఏంటండి పిచ్చి వేషాలు? చెప్పు, ఇంకా చెప్పు. మొన్న రెస్టారెంట్లో హగ్ చేసుకుంటే రెస్టారెంట్లో హగ్ ఏంటండి అన్నావు, ఇక్కడ కిస్ చేస్తుంటే రోడ్డు మీద కిసులు ఏంటండి అన్నావు. ఒక్కసారి అమెరికా వెళ్ళి చూడు, ఎక్కడ పడితే అక్కడ ఎప్పుడు పడితే. ఏంటండి అలా అరుస్తారు? పీకల దాకా మందు తాగటం, ముందు వెనక చూసుకోకుండా అరవటం. నేను అరుస్తున్నానా? నో, నేను నీకు ఇచ్చిన ముద్దు నాకు తిరిగి ఇచ్చామన్నాను, అంతే. భలే వాళ్ళండి మీరు, అయినా ఈ పద్ధతి నేను ఎక్కడ చూడలేదు. దా ఇప్పుడు చూపిస్తా రా. అబ్బా మహాప్రభు, నేను బయలుదేరుతున్నాను, మీరు మీ రూమ్ కు వెళ్ళండి. మీనాక్షి మీనాక్షి మీనాక్షి, నేను వెళ్ళలేను మీనాక్షి, నువ్వే నన్ను రూమ్ లో డ్రాప్. ఏంటి రూమ్ లో డ్రాప్ చేయాలా? యా చేయవా. అరే కడ్డుగున్న మూడు ఫుల్గా తాగున్నాడు, జాగ్రత్తగా మెట్లు ఎక్కగలడా అని ధ్యాస లేదా? పొరపాటు నేను ఎక్కడైనా కింద పడిపోతా, కింద పడి దెబ్బ తగిలితే, దెబ్బ తగిలి రక్తం వస్తా. హలో, వాట్, ఏం మాట్లాడుతున్నారు? అలా జరగడం ఏంటి? నేను ఇప్పుడే వస్తున్నాను. ఏంటండి ఏం చేస్తున్నారు? ఇన్ఫర్మేషన్ లేకుండా ఎలా చెక్ చేస్తున్నారు? మేడం, ఇన్కమ్ ట్యాక్స్ అటాక్ అనేది ఇన్ఫర్మేషన్ ఇచ్చి చేసేది కాదు. మా కంపెనీలో ఎలాంటి ఫ్రాడ్ జరగలేదు, ఎలాంటి బ్లాక్ మార్క్ కూడా లేదు. ఈ డాక్యుమెంట్స్, హార్డ్ డిస్కులు అంతా చెక్ చేసి అకౌంట్స్ టాలీ చేస్తాం, ఏమైనా తేడాలు ఉంటే వచ్చి ఆఫీస్ సీజ్ చేస్తాం.